అంతా రౌడీ మూకలకి అధికారం ఇస్తే అట్ట ఉంటుందో అని చెప్పి పేపర్లో వచ్చింది. దాంట్లో అవనగడ్డ పేరు కూడా ప్రముఖంగా అండర్లైన్ చేసి మరీ ఇచ్చారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేసిన మాట నిజం. ఆ వాగ్దానాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. 22A పూర్తి చేశాం. ఎదురుమండి బ్రిడ్జిది టెండర్లు పిలిచారు. అట్లాగే ఎత్తిపోతల పథకాలు చేశాం. డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేశారు. ఇవన్నీ చేస్తూ ఉండగానే ఏదో ఒక రకమైన అలా కార్యక్రమాలు లేక ఒక పిలుపునిప్పించి ఎమ్మెల్యే ఆఫీస్ ముట్టడి. సీఎం గారి వాగ్దానాలు నెరవేర్చలేదు కనుక ఎమ్మెల్యే ఆఫీస్ ముట్టడి. ఆ ఎమ్మెల్యే ఆఫీస్ ముట్టడి అనేది చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ భారతదేశంలో కానీ ఇక్కడ కానీ ఎక్కడా లేదు. సీఎం గారి వాగ్దానాలు పూర్తి చేయలేదు, ముట్టడి చేయటం లేదు. ఇక్కడ ముట్టడించడానికి కారణం ఏంటంటే కేవలం బుద్ధప్రసాద్ గారు ఒక దుర్మార్గపైన ఆలోచన. 4.5 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉండే అవనగడ్డని ఏదో ఒక రకమైన గొడవల్లోకి నెట్టడం కోసం, ఆ నెట్టి పబ్బం గడపడం కోసం చేసేపోయి ఆయనేమో రాష్ట్రం అంతా దేశం అంతానేమో సౌమ్యుడిగా గాంధీవాదిగా పేరు చేసే పనులను ఇటువంటివి. ఖచ్చితంగా ఇది రెచ్చగొట్టింది ఆయన. 144 సెక్షన్ ఉండగా 144 సెక్షన్ ఉండగా పోలీసుని, మహిళా పోలీసుని పడదోసి ఆఫీస్ ముందుకు వచ్చి దౌర్జన్యంగా రావడం మూలంగా నా దగ్గర ఉన్న మా పార్టీ కార్యకర్తలు వాళ్ళు వెళ్తున్నప్పుడు, మా డ్రైవర్లు వాళ్ళు వెళ్తున్నప్పుడు నేను ఆయన లాక్ రావడానికి వెళ్ళా. దాన్ని తీసుకెళ్ళి నేనేదో రౌడీజం చేస్తున్నాను, కర్ర పెట్టి కొడతానని చెప్పి ప్రచారం చేస్తాడు. ఇదంతా ఒక దుర్మార్గు పైన ఆయన కుట్రతో చేసే ఆలోచన. మీకు ఇంకొక ముందు ఒకసారి చెప్పా, కోడూరులో 42 పంపులు ఎరగదీశారు రాత్రిపూట. వాళ్ళ పోలీస్ కేసు పెడుతుంటే కేసు పెట్టబాకండి, కావాలని చెప్పి కుట్రతో తగువ తీసుకురావడం కోసం ఈ పని చేస్తున్నారు, మీరు వెళ్ళబాకండి, వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించమంటే తల్లిదండ్రులు కేకేసి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఇదిగో మొన్న పులిగడ్డలో జెండా ఎగరేసి జగన్ గారే మళ్ళీ ఎందుకు కావాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కానీ దాని మీద ప్రచారం చేసుకుని ఒక జెండా ఆవిష్కరించి అక్కడ పడుకుని పొద్దున లేచి చూసినప్పటికీ ఆ జెండా పీకి కాల్ చేసి చిలకలపూడి పాపారావు గారి ఈ ఫోటో తీసి ఈ జెండా తీసి ఈ జెండా పెట్టారు. చిలకలపూడి పాపారావు గారి జెండా పెట్టారు. తర్వాత రాత్రి లంకమాన్యంలో ఇదిగో జెండా దిమ్మ కడితే ఆ జెండా దిమ్మని పడగొట్టారు. ఇవన్నీ ఎవరు చేసే? రౌడీ మోకలు చేసే, రౌడీ పనుల కోసం చేసేయా? శాంతియుతంగా అవనగడ్డ నడిపెట్టి 4.5 సంవత్సరాలు ఎట్టా ఉందో అట్ట ప్రశాంతంగా నడుపుతానికి పెట్టినయా? కొన్నిటికి సమాధానం లేవైంది. సమాధానం లేక ఎవరైతే మా ఆఫీస్ మీదకి నా మీదకి దాడికి పంపించారో ఆయన ఇంటికి వచ్చి పలకరించెళ్ళాడు. దాంతోపాటు శ్రీకాకుళం తీసుకెళ్ళి ఆయన శాలువాలు కప్పి వీరోచితంగా పోరాడు.